కామెడీ మూవీస్ అంటే మేము మాకు చాలా ఇష్టం. మీవి కామెడీ ఇష్టమా, సెంటిమెంట్ ఇష్టమా, యాక్షన్ ఇష్టమా? నిజం చెప్పాలంటే నాకు అన్ని ఇష్టం అమ్మా. వెన్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ ఆల్ ద మూవీస్ యూ షుడ్ డూ గుడ్ ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్లో కూడా వస్తుంది, యూనో సెంటిమెంట్లో కూడా వస్తుంది, కామెడీలో వస్తుంది. సో మిమ్మల్ని అందరినీ యూనో మీరు ఎంజాయ్ చేసి చూడాలని ఇలాంటి మంచి సినిమాలు తీస్తూ ఉంటాం. సార్ మీరు ఇంతమంది కామెడియన్స్తో వర్క్ చేశారు కదా, మీది ఎవరిది కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకున్నారు? ఎవరిదంటే అందరూ వాళ్ళు ఏ సీన్కి ఆ సీన్ వాళ్ళు ద బెస్ట్, సో పర్ఫెక్ట్గా చేశారంట. నాట్ ఒక పర్సన్ నేను పిక్ చేయలేను, చేసిన వాళ్ళందరూ టాప్ ఆర్టిస్టులు, ఎవ్రీబడి గేవ్ దేర్ బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. అనిల్ కారపూడి గారు చెప్పు, మీకు ఈ F3 కారపూడనవా అనిల్ గారిని అంటే ఆయన తీసే సినిమాలు అన్ని కారపొడి లానే బాగా సూపర్ గా ఉన్నాయి కదా, అందుకే కారపొడి ఏమో అనుకున్నా. ఓహో, నేను రాగిపొడి అనుకున్నాను. లేదు బిత్తిరి సత్యమో రాగిపొడి, కారపొడి. అరే నా ఇంటి పేరు రావిపూడిరా. మీకు ఈ F3 టాయ్స్ కనిపెట్టాలనే ఐడియా ఎలాగ వచ్చింది? అంటే పిల్లలే ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఎర్రా అంటే చూస్తూ ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. సోఫాల్లోనో, కుర్చీల్లోనో, బస్సులు ఎక్కడన్నా, ఏ ట్రావెలింగ్లైనా చేతిలో ఫోన్ ఉంటుంది. సో దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటే బాగుండని చెప్పి మేము ఒక ఊహించి కల్పిత ఒక కథను చేసాం. బట్ చాలామంది ఇప్పుడు అవి అడుగుతున్నారు నిజంగా అలాంటిది ఏదైనా ఒకటి ఇచ్చే. నిజంగా నాకు ఒకటి ఇస్తే ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉన్నావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు ఛానల్. ప్లీజ్ లైక్, share, subscribe and follow IndiaGlitz Telugu. Hi, please like, share and subscribe IndiaGlitz Telugu channel on YouTube. Please like and share and subscribe to IndiaGlitz Telugu. Please like, share, subscribe IndiaGlitz Telugu and comment if you like this interview. Thank you.